వెల్కమ్ టు బిగ్ టీవీ న్యూస్ ఛానల్. తొలి ప్రేమ ఎన్ని ఇయర్స్ అయినా సరే ఆ మూవీ ఎవరు మర్చిపోరండి. సో మళ్ళీ 30 ఇయర్స్ తర్వాత రీరిలీజ్ అవుతుంది. డైరెక్టర్ కరుణాకరన్ గారు మనతో ఉన్నారు. సో ఆ మూవీ విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. ఆఫ్టర్ 25 ఇయర్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి సార్. అసలుకి ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ కళ్యాణ్ గారి దగ్గరికి మీరు తీసుకెళ్లారా, లేదు అంటే ఎవరి త్రూ అయినా దిల్ రాజు గారు కానీ ఎవరైనా పుష్ చేయడం జరిగింది? యాక్చువల్లీ మేము చెన్నైలో ఉన్నా ప్రేమదేశం పనిచేసిన తర్వాత, అసిస్టెంట్ డైరెక్టర్గా కోడైరెక్టర్గా పనిచేసిన తర్వాత స్క్రిప్ట్ చేసి ఎలా ఎవరు అక్కడ ట్రై చేయాలి అని తిరుగుతున్నప్పుడు టీ నగర్లో సూపర్ హిట్ మ్యాగజైన్ బిఏ రాజు గారు వాళ్ళు మ్యాగజైన్ దాంట్లో ఒక చిరంజీవి సార్తో పక్కన ఒక అబ్బాయి ఉన్నారు అని తెలిసింది ఆ మ్యాగజైన్లో. అది పట్టుకొని వాళ్ళు తెలుగు తెలుసు వాళ్ళకి షాప్ టీ నగర్లో. సరే ఇది మరి ఇతను వాళ్ళ బ్రదర్ అన్నప్పుడు సూపర్గా ఉన్నారు కానీ ఎలా పట్టుకోవాలి అనేది, ఎలా మీట్ చేయాలని ఒక 7-8 మంత్ కష్టపడి ఒకరోజు అది జరిగింది. ఒక ఈవినింగ్ అన్నయ్యకి వెళ్ళి స్టోరీ చెప్పానండి. అప్పుడే స్టోరీ ఓకే అయింది అన్నయ్య. సార్ ఇది ఫస్ట్ స్టోరీ చిరంజీవి గారికి చెప్పడం కానీ, లేదు అంటే ఎందుకంటే అప్పుడు కొత్త కదా, సో స్టోరీ నేరేషన్ చిరంజీవి గారికి చెప్పారా, లేదంటే డైరెక్ట్ కళ్యాణ్ గారికి చెప్పారా, ఎవరికి చెప్పారు? అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. ఓకే. సార్కి చెప్పినప్పుడు సార్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ మీరు స్టోరీ నేరేషన్ చేయగానే చేద్దామన్నారా, లేదంటే ఏమైనా డిలే అయింది? స్టోరీ ఫినిష్ అయినాగానే చెప్పారు ఎప్పుడు షూటింగ్ పెట్టుకుందాం అంతే. దీంట్లో ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు తెలుసు స్టంట్స్ అన్ని చేస్తూ ఉంటారు, సో దీంట్లో ఎక్కడైనా చేయడం కానీ కరాటీ స్టంట్స్ దానికి సంబంధించి ఏమన్నా సీన్స్ ఉన్నాయి? అదే ఫైట్ సీన్స్ అని యాక్చువల్గా ఒక ఇంటర్వెల్ సీన్ అప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది. అక్కడ ఇద్దరు డూప్లు కింద పడారు. ఫస్ట్కి వెళ్ళి తీసుకున్నది అన్నయ్య కింద వెళ్ళి. అది రియల్ స్టంట్. అది రియల్ సేవ్ యాక్చువల్లీ. అది మర్చి అది అన్ఫర్గెటబుల్ మూమెంట్. అది దీంట్లో కరెక్ట్ నో ఇష్యూ సార్, నో ఇష్యూ. సో దీంట్లో చూస్తే మీరు ఇచ్చిన హీరోయిన్ ఎంట్రీ అప్పుడు ఒక సెన్సేషన్ సార్. అలా ఒకేసారి ఎంట్రీ ఇవ్వకుండా ఆ మధ్యలో దీపావళి మధ్యలో కేకర్స్ మధ్యలో ఇచ్చారు కదా, సో దాన్ని అసలు ఎట్లా ప్లాన్ చేశారు ఏంటి? అది ఏమి లేదండి. లైఫ్లో ఒకరోజు నేను దీపావళి అప్పుడు నైట్ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను చెన్నై నుంచి మా విలేజ్కి. అప్పుడు ఒక అమ్మాయి నైట్లో అలా చిచ్చుపట్టుతో అలా గెలిస్తున్నారు. అది చూశాను, చాలా అందంగా ఉంది. సడన్గా ఫుల్ డార్క్ అయిపోయింది. సో ఆ వాయిస్ మట్టం వినిపించింది అది. సో అది మైండ్లో పెట్టుకొని అది మర్చి అది దీంట్లో పెట్టాను. అవును అవును. ఆ తొలిప్రేమ మ్యాక్సిమం 90% రియల్ ఇన్సిడెంట్. అంటే మీది కూడా రియల్ లైఫ్లో తొలిప్రేమ అనేది ఇంట్లో పెట్టారా, లేదంటే మీ రియల్ లైఫ్లో లవ్ మ్యారేజ్ ఏంటి సార్? లవ్ అని మనకు వర్కౌట్ అవ్వలేదు కానీ అరేంజ్ మ్యారేజ్ బట్ లవ్ మ్యారేజ్. ఇప్పుడు దాకా లవ్స్ లై ఉన్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లవ్ చేసుకుంటాం. ఓకే. దీంట్లో సాంగ్స్ చూస్తే అసలుకి ఆ తాజ్మహల్ సైట్ అనేది అప్పటి నుంచి సెన్సేషనల్, ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చూస్తే చాలా కొత్తగా ఉంటుంది. అది మీ ప్లానింగా, లేదంటే కళ్యాణ్ గారు చెప్పారా, లేదు అంటే మన యాక్చువల్గా ఆ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిని చూసిన వెంటనే ప్రేమ వస్తుంది కదా, అప్పుడు సాంగ్ వస్తుంది. అది ఎక్కడెక్కడో అమ్మాయి చూసి చూసి అమ్మాయి మిస్ అవుతుంది. అప్పుడు ఆ హీరో ఏం పాడుతున్నారంటే, ఒక్కొక్క జన్మల్లో ద గ్రేట్ లవర్స్ ఎవరు కాదు, అది నువ్వు నేనే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముంతాజ్ అయితే నేను ద గ్రేట్ లవర్స్ ఉన్నారు కదా, నాకు సడన్గా టక్కున దేవదాస్ పార్వతి, అది నువ్వు నేనే. సో అలాగే ద గ్రేట్ లవర్స్ ఎవరు కాదు, మనమే ఈ జన్మల్లో ఇలాగ తిరుగుతున్నాం. నన్ను గుర్తుపట్టలేదా, చూడు మన తాజ్మహల్ ఎలా ఉందని అన్నప్పుడు ఆ తాజ్మహల్ అదా సి బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. ఓకే సార్. పవన్ కళ్యాణ్ ఈ మూవీ తీసిన తర్వాత చిరంజీవి గారికి చూపించిన అప్పుడు స్టార్టింగ్లో ఆయన ఇచ్చిన అప్లాస్ కానీ అప్రిషియేషన్స్ ఏమైనా ఉన్నాయా చిరంజీవి గారు? చిరంజీవి సార్కి చిన్నప్పటి నుంచి నేను ఫ్యాను. సో ఫస్ట్ టైం షూటింగ్ అన్నయ్య ఒక నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని. ఒక్కొక్కరోజు సర్ప్రైజ్ అన్నయ్య మదీం ఇంటికి పిలిచారు భోజనానికి. అప్పుడు సడన్గా కరుణ సౌండ్ వచ్చింది. సడన్గా చూసి ఫుల్
షివరింగ్ సర్ప్రైజ్ ఫస్ట్ మీటింగ్. తర్వాత ఫిల్మ్ ఫుల్గా చూసి అప్రిషియేట్ చేశారు. సో కళ్యాణ్ గారితో ఈ మూవీ త్రూ అవుట్ మూవీలో మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏమైనా షేర్ చేసుకున్నాయి, ఏమైనా ఉన్నాయా? వంద ఉన్నాయి, బట్ సరిపోదు. మీరు అన్నయ్య అన్నయ్య గురించి మాట్లాడడం మొదలెట్టాను అనుకోండి, మాట్లాడుతూనే ఉన్నాను. టైం ఇది నా మాకోసం ఒక లవ్లీ ఇన్సిడెంట్. లవ్లీ ఇన్సిడెంట్ అంటే రియల్ లైఫ్లో చాలా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా ఒక్కసారి నా అమ్మ ఫెయింట్ అయ్యి కోమాకి వెళ్ళారు, ఒక స్ట్రోక్ వచ్చింది. అప్పుడు అందరూ మాటల్లోకి వినిపించట్లేదు. సడన్గా నేను అమ్మ అమ్మ పవన్ అన్నయ్య ఉన్న వచ్చారు హైదరాబాద్ నుంచి చూడు చూడు అన్నప్పుడు టప్పున కళ్ళు ఓపెన్ అయింది. అమ్మ ఒక సర్ప్రైజ్. సో ఎందుకంటే కొడుకుకి ఒక జీవితం ఇచ్చిన ఒక దేవుడలాగా అమ్మ ఎప్పుడు చూస్తారు. పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు ఏడుపు వస్తాయి అమ్మకి. సో అలాంటి ఒక అది. తర్వాత నెర్య ఎమోషన్లు కానీ చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. సడగా నాకు అన్ని జామ అవుతుంది. సార్ ఇప్పుడు నెక్స్ట్ రీసెంట్గా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని కలవడం కానీ ఏదన్నా సార్? అన్నయ్య అప్పుడప్పుడు సర్ప్రైజెస్, సడన్గా ఒక ఫోన్ వచ్చి ఎనగరనా సడన్గా మీ ఎలా ఉన్నావు బాగున్నావా అని ఫుల్ ఎనర్జీ అప్పుడప్పుడు సర్ప్రైజ్ వస్తుంది. ఓకే, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మీ కాంబినేషన్ మేము మళ్ళీ ఎప్పుడు చూస్తాం? అది అన్నయ్య చెప్పాలి, నేను చెప్పడం కాదు. ఓకే, అంటే మీరు ఎప్పుడైనా డిస్కస్ చేయడం జరిగిందా మళ్ళీ మూవీ తీద్దామని కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కానీ? అన్నయ్య చెప్పడం చేయడం అంతే, అది అన్నయ్య చెప్పాలి.